ఈ నియోజకవర్గంలో అడుగు పెడుతూనే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు ఏమిటో తెలుసా? ఈ నియోజకవర్గం మామూలుగా రుచికరమైన జీడిపప్పుకు ఫేమస్ నియోజకవర్గం. కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇక్కడ ప్రజలు నాతో అంటా ఉన్న మాట ఏమిటో తెలుసా అన్నా? ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా నియోజకవర్గం మాత్రం తెలుగుదేశం పార్టీ సర్వీస్ ట్యాక్స్ కు ఫేమస్ అయిందన్నా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. అన్నా మా నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము చూసింది ఏమిటి అంటే మా నియోజకవర్గంలో కమిషన్లకు ఫేమస్ అయిందన్నా, వసూళ్లకు ఫేమస్ అయిందన్నా, వసూళ్లతో మా ఎమ్మెల్యే గారి అల్లుడు గారి గిల్లుడు భరించలేకపోతా ఉన్నామన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. అన్నా మా ఎమ్మెల్యే గారి అల్లుడు పేరు వెంకన్న చౌదరి అన్నా. ఈయన గారి ఉండిలో కానుకలు వేయండి, ఏ పని కూడా జరగడంలో ఈ నియోజకవర్గంలో అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ప్రజలు తమ బోర్డును చెప్పుకుంటూ పలాసాను జీడిపప్పు ప్యాకెట్లపై జిఎస్టీ ఉంటుంది. మనం ఈ మధ్యకాలంలో జిఎస్టీని చూసాం, జీడిపప్పు ప్యాకెట్లలో జిఎస్టీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ నియోజకవర్గంలో జిఎస్టీ కాకుండా తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తా ఉన్నారన్నా, లోకల్ ట్యాక్స్ అంటా ఉన్నారు. అన్నా మా నియోజకవర్గంలో ఈ లోకల్ ట్యాక్స్ అయితే కేజీ ప్యాకెట్ మీద ఈ లోకల్ ట్యాక్స్ రూపాయి, 10 కేజీల డబ్బా మీద, జీడిపప్పు డబ్బా మీద ఈ లోకల్ ట్యాక్స్ ఏకంగా 10 కేజీలకు 10 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. అడిగేవాడు లేడన్నా, యువని వ్యాపారులు ఎవరైనా ఉంటే వేధింపులన్నా అధికారులతో దాడులన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే ఎమ్మెల్యే గారి పరిపాలన గురించి చెప్పుకొస్తూ మహేందర్ తని ఆఫ్షోర్ రిజర్వాయర్లలో పనిచేస్తే ఆ పనిచేసే వాహనాలకు పెట్రోల్ డీజిల్ కూడా ఎమ్మెల్యే గారి అల్లుడు పెట్రోల్ బంకులోనే పట్టించుకోవాలి అని చెప్పి హుకుం జారీ చేశారన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా ఈ నియోజకవర్గంలో అంగన్వాడీ పోస్టులు 100,000 రూపాయలకు అమ్ముకుంటా ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు.